నమస్కారం. కోవిడ్ జిల్లాల రౌండప్కి తిరిగి స్వాగతం. అన్లాక్ టూ ఒకవైపు కొనసాగుతూ ఉండగా మరోవైపు కోవిడ్ 19 కేసుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితి ఎలా ఉంది అన్నది మన విలేకరి రమాకాంత్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రమాకాంత్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. చెప్పండి, కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మంచిర్యాల జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? మంచిర్యాల జిల్లాలో లాక్డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో జనసంచారము ఇతర కార్యకలాపాలు పెరగడంతో కరోనా వ్యాప్తి ఉధృతమవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 5 కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తము 315 మంది సంబంధించిన రక్త నమూనలను పంపగా ఇప్పటి వరకు 260 నెగిటివ్ వచ్చాయి. దీంట్లో స్థానికులు 17 మంది ఉన్నారు, వలస కార్మికులు 38 మంది, వారి కుటుంబ సభ్యులు 5 ఉన్నారు. జిల్లాలో 2456 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి 43 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 11 మంది యాక్టివ్ కేసులు ఉన్నారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో స్థానికంగా ఆసుపత్రి సదుపాయాలు ఏమైనా కొత్తగా అభివృద్ధి చేశారా కోవిడ్ పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని? ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో మరియు బెల్లంపల్లిలో కోవిడ్ పేషెంట్లకు సంబంధించి ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసిండ్రు. తర్వాత బెల్లంపల్లి అదనంగా సింగరేణి ఆసుపత్రిని కూడా వినియోగించుకుంటున్నారు. మరి ఈ కంటైన్మెంట్ జోన్ల పరిస్థితి ఏంటి? మీరు చెప్పిన దాని ప్రకారము తాజాగా కూడా కేసులు గణనీయమైన సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. మరి ఎక్కడైతే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయో అక్కడ కంటైన్మెంట్ చేస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరోనా ప్రారంభమైనప్పుడు అప్పుడు గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ లోనే ఉండే. ఆ తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు చేరుకున్నారు వలస కార్మికులు. దీంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతము బెల్లంపల్లి పట్టణంలో 8 కేసులు, దాని తర్వాత పాత బెల్లంపల్లి చాక్పల్లి గ్రామాల్లో 2 కేసులు నమోదు కావడంతో ఈ బెల్లంపల్లి పట్టణంలోని గంగారాం నగర్, స్టేషన్ రోడ్ కాలనీ, కాంట్రాక్ట్ బస్తీ కాలనీ ఈ 3 కంటైన్మెంట్ జోన్లుగా జిల్లా యంత్రం ప్రకటించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అక్కడున్న ప్రజలు బయటకు రాకుండా, బయట వ్యక్తులు లోనికి వెళ్లకుండా పూర్తిగా దిగ్బంధం చేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ రోజు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది రోజు ఇంటింటికి తిరుగుతూ వారి ఆరోగ్య జలుబు జ్వరం వచ్చిందని వాకబు చేసి సర్వే చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని వైద్య సిబ్బంది అడుగుతూ ఉన్నారు. మరి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద పలు రకాల ప్యాకేజీల్ని పలు రంగాలకు చెందిన చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, వలస కార్మికులు, రైతులు, ఇంకా చిన్న చిన్న వ్యాపారులు ఇలా పలు రంగాలకు చెందిన వారి కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల్ని ప్రకటించడం జరిగింది. మరి మంచిర్యాల జిల్లాలో ఈ పథకం కింద ఎలాంటి పురోగతి ఉందంటారు? లాక్డౌన్ కారణంగా వీధి వ్యాపారాలు జరగక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వీధి వ్యాపారాలను ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యాపారికి 10,000 రూపాయల రుణం మంజూరు చేయనుంది. ఇందుకు మెప్మా అధికారులు చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, చెన్నూరు, కేతన్పల్లి మున్సిపాలిటీలో సర్వే నిర్వహించారు. ఈ 3 మున్సిపాలిటీల్లో 1,328 వీధి వ్యాపారులు ఉన్నట్టు గుర్తించారు. వీరికి వచ్చే నెలలో గుర్తింపు కార్డులు, లైసెన్సులు జారీ చేస్తారు. ఈ లైసెన్సులు పొందిన వారు ఆత్మ నిర్భర్ భారత్ కింద వాళ్ళు 10,000 రూపాయలు బ్యాంకు రుణం పొందేందుకు అర్హులుగా ఉన్నట్లు మెప్మా అధికారులు గుర్తించారు. బాగుందండి, క్షేత్రస్థాయి సమాచారాన్ని మంచిర్యాల జిల్లాకు సంబంధించినంత వరకు అందజేసినందుకు ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలో 17 మంది స్థానికులకు కోవిడ్-19 పాజిటివ్ రాగా, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి లాక్డౌన్ సడలింపుల తర్వాత వచ్చిన 38 మందికి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కొంతమందికి మొత్తంగా జిల్లాలో 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మన విలేకరి తెలియజేశారు. ముఖ్యంగా కంటైన్మెంట్ ఎక్కడైతే పాజిటివ్ కేసులు వస్తున్నాయో అక్కడ కంటైన్మెంట్ చర్యల్ని పటిష్టంగా అమలు చేస్తున్నారన్నారు. మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.